బిగ్ బాస్ 4 రసవత్తరంగా సాగుతుంది. అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆడియన్స్ మరియు ఓట్లు వేసే ప్రేక్షకులు మండిపడుతున్నారు. మేము ఓట్లు వేసేది ఎందుకు? మీ ఇష్టం వచ్చినట్లు ఎలిమినేషన్ ప్రాసెస్ని మార్చుకుంటూ ఉంటే మేము ఇంకా ఓట్లు వేసి కూడా ఎందుకు, షో చూసి కూడా ఎందుకు, వేస్ట్ కదా అని ఫైర్ అయిపోతున్నారు. కారణం మ్యాక్సిమం తక్కువ ఓట్లు వచ్చిన అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయిపోయాడు, వెళ్లిపోబోతున్నాడు సర్దుకొని హౌస్ నుంచి బయటికి అన్న టైంలో చివరి సెకండ్ లో నాగార్జున ఒకటే మాట చెప్పాడు, నువ్వు సేవ్ అయిపోయావు, సేఫ్ గా హౌస్ లోనే ఉండొచ్చు అంటూ ఒక బాంబు పేల్చాడు. ఈ దెబ్బతో ఓట్లు వేసిన ప్రేక్షకులు, ఆడియన్స్ మరియు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మండిపడుతున్నారు. ఇక ఓట్లు వేసి ఎందుకు, వేస్ట్ అన్న డిసైడ్మెంట్ వచ్చారు కొంతమంది ఆడియన్స్. అయితే తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఇష్టం వచ్చినట్టు ఇట్లా మార్చుకుంటూ పోతే ఇంకా షో ఎందుకు, షో మేము చూడటం ఎందుకు, టెలికాస్ట్ ఎందుకు అని మండిపడుతున్నారు. ఏదేమైనా సరే బిగ్ బాస్ ఇటువంటి బిగ్ ట్విస్టులు ఇస్తూ ఆటలో రసవత్తరమైన మజాని ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. ఇప్పటికే బిగ్ బాస్ చెప్పేశాడు, అసలైన ఆట ఆరంభమైంది, మీరు నామినేషన్ చేయాలి. ఎవరిని చేయాలి అంటే వారిని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాడు. కోడిగుడ్డు నెత్తిన పగలగొట్టి నామినేషన్ ప్రక్రియ ఆరంభించాలని చెప్పాడు. ఇది అసలైన ఆట అనేటప్పటికీ ఒక్కసారి బిత్రపోయారు. ఇప్పటికే మనం చూసాం అభిజిత్ అమ్మ రాజశేఖర్ ఘర్షణ పట్టం. అయితే ఇదంతా బిగ్ బాస్ పాపులారిటీ కోసం హౌస్ మేట్స్ మధ్యన ఆ విధంగా పూర్తి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అందిస్తూ జస్ట్ మజా రావటం కోసం ఆ విధంగా చేస్తున్నాడని అర్థమవుతుంది. ఏదేమైనా సరే 9వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే మ్యాక్సిమం అమ్మ రాజశేఖర్నే సాగనంపుతారు అని ఇప్పటికే ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి బిగ్ బాస్ ఎటువంటి బిగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఏదేమైనా సరే బిగ్ బాస్ సీజన్ 4 ఓట్లు వేయటం వృధా అనే ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కారణం వారి ఇష్టం వచ్చినట్టు వారి ప్రాసెస్ లో ఎలిమినేట్ అయిన అతన్ని మరలా రమ్మని ఆహ్వానించడం ఏమిటి, మేము పిచ్చోళ్ళమా ఓట్లు వేయటానికి అంటున్నారు. మరి దీని మీద బిగ్ బాస్ రిప్లై ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. ఇక 9వ వారం ఎలిమినేట్ ఎవరవుతారు అనేది ఉత్కంఠగా ఎదురు చూడాల్సిందే.